ఎవరు ఏది అడుగుతున్నారు సార్? అంటే నిన్న పవన్ కళ్యాణ్ వారాహ యాత్రలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ చేయడం ఏదో గొప్ప అనుకుంటున్నారు వైసీపీ నేతలందరూ, అది గొప్ప కాదు, చాలా హార్ట్ కామెంట్. అంటే నిన్న వారాహ యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ చేయడం గొప్ప అనుకుంటున్నారు, అది గొప్ప కాదు, ఒక రకమైన చాలా హార్ట్ కామెంట్స్. ఆయన ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉందండి, ఆయన చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఆయనకి ఇంకా ఒక విజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకుని లక్షణాలే ఇంకా రాలేదు. ఆ పార్టీకి రాజకీయ పార్టీ లక్షణాలు రాలేదు. సరే, ఎవరైనా మాట్లాడచ్చు, ఎనీబడి కెన్ టాక్, దానికేముంది? కాబట్టి దీనికోసం మనం అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరు కామెంట్స్ వాళ్ళు చేస్తారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళబుచ్చుతారు, దానికోసం అని చెప్పి ఆడిన ప్రతి మాటకి మీరేం చెప్తారని మమ్మల్ని అడిగితే మేమేం చెప్పంటారు? అందరికీ కలిపి సమాధానం చెప్పేది జనం. అంటే ఆ జనమే 15 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేస్తుందని కూడా చెప్పడం. సరే, వాళ్ళు అనుకోవచ్చు, దాని దాని అనుకో, దానికేముంది? చూసాం కదా ఇచ్చిన ఎన్నికలు, వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారు. రేపు ప్రజలు తీర్పు చెబితే ఇంకా గాబరింది. మనకు 6 నెలలే ఆయన్ని ఓపికతో ఉండమనండి, చంద్రబాబు నాయుడు గారిని ఓపికతో ఉండమనండి. 6 మాసాలు ఎంతసేపు పుస్తకాలు పేజీలు తిరిగేసినట్టుగా కన్ను మూసి కన్ను తెరిచినంత మాత్రాన ప్రజలు తీర్పు ఇస్తారు రేపు. ఇలాంటి అలాంటి తీర్పు కాదు. మేము ఏదిగే, మేము ఏ పిచ్చి గెంతులు గెంచినా, మేము ఏది చెప్పినా జనం నమ్ముతారు, విశ్వసిస్తారని అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి వాళ్ళు దే విల్ గివ్ దేర్ వెర్డిక్ట్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. 6 మంత్స్ అంటే ఎంత? ఏ తమ్ముడు ఎంత? ఎందుకంటే జనం గొప్పవాళ్ళు కదా. నాకు మొన్న వీళ్ళందరూ ఒకటి అయిపోతున్నారు సార్, మీ సంగతి ఏంటని. వాళ్ళందరూ ఒకటి అయిపోయినా జగన్ జనం ఒకటి అయిపోయినారయ్యా, వెళ్ళిపోండి ఇంక. ఎందుకంటే నేను చెప్పేది లేదు, జనం వదిలేసిన పొత్తులు ఎంతమంది అయితే ఏడ్చు బెస్ట్ కదా. మహిళా మంత్రి పైన బండారు సత్యనారాయణ సీనియర్ నేత మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన విద్యత సంస్కారానికి వదిలేదు. ఆయన కూడా మంత్రిగా చేశారు కదా, రైట్? దానికి మహిళా లోకం గమనిస్తుంది, వారి విద్యతకి వాళ్ళ సంస్కారానికే మనం విడిచిపెట్టాం. నథింగ్ మోర్ దాన్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే, చంద్రబాబు దీక్ష మీద ఏం లేదు, ఎవరైనా దీక్ష చేయొచ్చు, ఏం కాదు. గాంధీ జయంతి నాడు సత్యాగ్రహం అన్నట్టుంది. ఈ దేశానికి సత్యాగ్రహంతోనే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం కాబట్టి దానికి సత్యాగ్రహానికి ప్రపంచ దేశాల్లోనే ఆదిగురు మహాత్మా గారు కాబట్టి దానికి సింబాలిక్గా ఎవరైనా తీసుకోవచ్చు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంది, కాకపోతే చేసే ముందే దానికి ఎంతవరకు మనకి అర్హతలు ఉన్నాయన్నటువంటిది ఆలోచించాలి. అంతకు తప్ప మరింకెవరేం అయ్యా, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. బస్ యాత్ర కాకపోతే హెలికాప్టర్ యాత్ర చేసుకుంటారు. వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న శక్తిని బట్టి వాళ్ళు ఏ యాత్ర అయినా చేసుకోవాలి. దాన్ని మీరు ప్రశ్నించడం ఏంటి, నేను చెప్పడం ఏంటి? దే విల్ డూ దేర్ జాబ్. అల్టిమేట్గా పీపుల్ ఆర్ వెరీ కీన్లీ అబ్జర్వింగ్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఇంటిలో కూడా ఇదిగో ఈ బాక్సులు, టీవీ రిమోట్ ఉంది, వాళ్ళకి నచ్చిన ఛానల్ పెట్టి చూసుకుంటున్నారు. మీరు సెనిసిటైజ్ చేశారు కాబట్టి ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నాయకుల వ్యవహార శైలి ఏమిటి అన్నటువంటిది ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు మనకంటే రేట్ ఆఫ్ లిటరసీ రేట్ పెరిగింది, దే ఆర్ వెరీ స్మార్ట్ మనం అనుకుంటున్నాం, వాళ్ళకేమీ తెలియదని. వాళ్ళు మన గుండె చప్పుళ్ళు వింటారు, మన అడుగు శబ్దాలను వింటారు, మన పీల్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వింటారు. అయితే వాళ్ళు ప్రతిసారి మాట్లాడరు, ఏ ఎందుకురా వాళ్ళతో గొడవ, స్పీకర్ గారు ఆయన ఏమైనా చేయొచ్చునో, ఎందుకు వచ్చింది మన గొడవని మౌనంగా ఉంటారు. బట్ వాళ్ళ సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ దేశ పౌరుడిగా వాడి బాధ్యత, వాడి డ్యూటీ నెరవేరుస్తారు.
వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. కాబట్టి నేను తప్పు చేసి దబాయిస్తానన్నా లేదు అది కాదు ఇదన్నా కుదరదు, మీరే కదా సెన్సిటైజ్ చేసేస్తుంది. కాబట్టి ఈ బారి నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నాడు. మనం ఎన్ని చేసినా ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, నిజంకున్న శక్తి అది. కాబట్టి దాన్ని ఎవరు